ఒక్కోసారి రాజకీయ ఆరోపణలు, రాజకీయ విమర్శలు కూడా చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొనేలా ఉంటాయి. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, విమర్శలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీ మీద, అవే ఇప్పుడు ఒక చర్చకు వచ్చాయన్నమాట. అవి ఏంటి అంటే, తాజాగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆ పార్టీలోనే ఒక నలుగురు సీనియర్ నాయకులు కొట్టుకుంటున్నారు అనేది. అసలు ముఖ్యమంత్రి సీటు కోసం ఆ పార్టీలోనే నలుగురు సీనియర్ నేతలు ఎందుకు పోటీ పడతారు, ఎందుకు ఆ కుర్చీ మీద ఆశపడతారు ఆ ఒక ముఖ్యమంత్రి ఉండగా? ఓకే, దానికి వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉంది, ఒక సమాధానం ఉంది. ఆ లెక్క, ఆ సమాధానం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతారు. జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఆ నలుగురిలో పోటీ పడి ఒకళ్ళు సీఎం సీటు కోసం, ఆ సీఎం కుర్చీ కోసం తన్నుకు చేస్తారు అనేది వాళ్ళ లెక్క. సో అదే ఒకవేళ వాళ్ళ మాటలు కనుక ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది లెక్కలు తప్పుపడుతూ, ముందు ఆ ఓటింగ్కి సంబంధించి, మండలి రద్దుకు సంబంధించి 122 మాత్రమే ఓట్లు ఉంటే 133 అని చెప్పి స్పీకర్ గారు తప్పుడు లెక్కలు చెప్పారు అనేది ఒక ఇది. ఎందుకంటే మరి అసెంబ్లీలో అంత తప్పుడు లెక్కలు చెప్పడానికి వీలుంటుందా? కెమెరాలు సాక్షిగా అక్కడ అన్నీ ఉన్నాయి. రిజిస్టర్ కూడా తెప్పించారు స్పీకర్ గారు. రిజిస్టర్లో ఎంతమంది వచ్చారు ఏంటి, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు ఏంటి, ఎంతమంది సభలో ఉన్నారు అనేది కూడా ఒక లెక్క తీసుకొని 133 అని చెప్పి ఆయన లెక్క చెప్పడం. నిజంగా తప్పుడు లెక్క చెప్పాలంటే 150 అని చెప్పేయచ్చు కదా, ఎందుకంటే అందరూ అక్కడే ఉన్నారని. లేదు, సభకు రాలేని వాళ్ళు ఒక 4-5 ఉన్నారు, కోన రఘుపతి గారు అలాగే ఒక 4-5 ఉన్నారు. ఆ 4 తీసేసిన 145 మంది అని చెప్పేయచ్చు, ఆ 4-5 తీసేసిన. అలా కాకుండా 133 మంది ఎందుకు చెప్పారు పేరు? సో అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అనేది మన వైసీపీ శ్రేణుల అభిప్రాయం. అయితే ఇదే టైంలో జగన్ గారి మీద ఆయన ఖచ్చితంగా జైలుకి వెళ్తారు, జైలుకి వెళ్తే 4 మంత్రులుగా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు, అందుకే ఆయన కుర్చీ మీద కన్నేశారు అనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించి వాళ్ళు చెప్తున్న లెక్క ఏంటి అంటే, తమిళనాడుకు చెందిన దివంగత సీఎం జయలలిత అనుచరురాలు ఎవరైతే ఉన్నారో, శశికళ, ఆమె కేవలం 66 కోట్లకే జైలుకి వెళ్ళింది, 66 కోట్ల రూపాయల అక్రమాస్తులకే జైలుకి వెళ్ళింది. అలాంటిది జగన్ అక్రమాల విషయంలో ఇప్పటికే సిబిఐ 43,000 కోట్లను జప్తు చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్ళిపోతారు, అందుకే ఒక 4 పోటీ పడుతున్నారు అనేది వాళ్ళు విమర్శించిన విమర్శ. ఆ 4 పేర్లు కూడా చెప్పారు. ఆ 4 ఎవరంటే, బొత్స సత్యనారాయణ, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే రోజా. ఈ 4 అంట సీఎం గారి సీటు కోసం పోటీ పడుతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రధాన విమర్శ. దీని క్లారిటీ కూడా ఉంది, ఎవరు ఎందుకు పోటీ పడుతున్నారు అనేది. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అందరూ ఒకే సామాజిక వర్గం చెందిన నేతలను తెర మీదకు తీసుకురావడం వెనక ఆ పార్టీ ఉద్దేశం ఏంటి, దురుద్దేశం ఏంటి అనేది కూడా ఇంకా ప్రజలు ఆలోచించుకోవాలి. అయితే ఇదే టైంలో ముఖ్యమంత్రి అవ్వాలని వీళ్ళందరూ ఎందుకు అనుకుంటున్నారు అనే దాని మీద కూడా బొత్స సత్యనారాయణ గతంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు, కాబట్టి ఆయనకి ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక బలంగా ఉంది. అప్పుడే ప్రయత్నం చేశారు, ఆయన అవ్వలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో రకంగా ప్రయత్నం చేసేసి ఆయన అయిపోతారు జగన్ గారు వెళ్ళగానే అనేది, జైలుకి వెళ్ళగానే అనేది వీళ్ళ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అలాగే మిగిలిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు, అందుకే వాళ్ళు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారు. వీళ్ళ 4 పర్టికులర్గా చంద్రబాబు గారి మీద ఎక్కువగా విమర్శలు చేస్తారు, ఎందుకంటే వీళ్ళు ఆ స్థాయి హోదాను కోరుకుంటున్నారు కాబట్టి అనేది తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న ఆరోపణలు, విమర్శలు. మరి ఇది ఎంతవరకు సాధ్యము, అసాధ్యం అనేది ప్రజలకే తెలుసు. దీనికి సంబంధించి ఆల్రెడీ కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా. కాకపోతే కొన్ని కొన్ని ఇలాంటి విమర్శల్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆల్రెడీ తమ అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. వాళ్ళ వైసీపీ అనుకూలరు కానివ్వండి, వేరే ఇతర నేతలు కానివ్వండి, కాకపోతే ఇప్పుడు ఎందుకు మొన్న కూడా కొద్ది రోజుల క్రితం భారతీ గారు సీఎం అవ్వబోతున్నారు అని చెప్పి జేసీ గారు చేసిన, జేసీ దేవకరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా హల్చల్ చేసినప్పుడు. కాబట్టి ఏదో ఒక ఆరోపణ చేయాలనే ఉద్దేశం చేస్తూ ఉంటారు. రాజకీయాలు ఇవన్నీ షరా మామూలుగా ఉంటాయి, కానీ ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారా ఏంటి ఇవన్నీ మొదటి నుంచి చేస్తున్న విమర్శే. కాకపోతే దాని మీద చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చట్టం తన పని తాను చేసిపోతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలనేది వీళ్ళ చేతుల్లో, ప్రతిపక్షం చెప్పినంత మాత్రాన జరిగేది ఆగదు, లేదంటే జరగక మాందు అన్నట్టు విమర్శలు మాత్రం వీటిని ఒక రాజకీయ దురుద్దేశ విమర్శలుగా చూడాలి ఏంటి అనేది ఇంకా ప్రజలే నిర్ణయించుకో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్.
పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.